ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఎన్నికల ప్రచారం ఎలా ఉంది, ఎవరికి ప్రజలందరూ మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ గారు. జగన్ గారు ఎందుకని? ఎందుకంటే పనులు మంచి పనులు చేశాడు, లేబర్కి బాగా అనుకూలంగా ఉండడం, ఆయన కావాలన్నది లేబర్ ఏదైనా సరే ఇచ్చిండు. ఆయన అమలు చేసిన మొత్తం కనుక లేబర్కి అందిని మాకు ఆయన ఆయనకి ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కూటమి అభ్యర్థి గెల్లా మాధవి ఇటువైపు టీడీపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు, ఇటుపక్క రజనీ నిలబడుతున్నారు, వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది అసలు? ఏమో రజనీ రజనీ ఆమె కనుక బాగా చేస్తా పని, ఆమె కూడా మనుషులు పగలటం కానీ అభివృద్ధిగా చేయటం కానీ మనిషిని తీసేయకుండా మాట్లాడటం కానీ అంతే. అసలు రజనీ గారు ఎందుకు గెలవాలి ఇక్కడ ఈ పశ్చిమ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎందుకు గెలవాలి అసలు రజనీ గారు? ఎందుకు గెలవాలంటున్నా, లేబర్కి సహాయం చేసే మడిచి ఇరవై ఏళ్ళ మీద చనిపోయింది. రజనీ గారి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఇటు పక్క పెమ్మసాని గారు ప్రతి చిలకలూరుపేటలో మీరు చేసే అన్యాయాలు చాలా ఉన్నాయని చెప్పి విమర్శలకు దారితీస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అవతల పెట్టలే కానీ యువతలో రండి, ఎందుకంటే ఏదైనా గెట్టకుండా చెబితే ఎటు కూడా ఓటు మాకు పడుద్దానని అదేమో ఇది కాదు. నంబర్ వన్ లెవెల్ నంబరు. అయితే జగన్ గారికి కానీ రజనీ గారికి కానీ రజనీ గారికి ఎంత ఎంత ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది అసలు? జగన్కి 70-72 వస్తాయి. అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిచే అవకాశం కనిపించారంట? లేదు, ఎందుకు అవకాశం లేదు, ఎందుకంటే 15 సంవత్సరాలు వెళ్ళాడు కదా, ఎవడికి ఏం చేయలే, ఎవడైనా చేసినా అని ఎవడు అని నన్ను చేతి కదా చేసిన. ఇప్పుడు 15 ఇక్కడ 25 హామీల వరకు పెట్టారు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం నిన్న రిలీజ్ చేసింది, దాని గురించి ఏం చెప్తారు, ఎంతవరకు ప్రజలు అమ్మే అవకాశం? నంబరు ఎందుకంటే వీడు చేసిందిగా, ఆ చేసిన నిజం చెప్పిన కూడా నమ్మే పద్ధతి లేదు, ఎందుకంటే అబద్ధాలు పొట్ట అనేది తెలిసిపోయింది జనాలు. నమస్తే అండి, నా పేరు మల్లా నరసింహారావు, సుబ్బారెడ్డి నగరం. ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గానికి అసలు ప్రజలు ఎవరి వైపు మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది ఎక్కువ? జగన్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే పరిపాలన బాగుంది, పథకాలు కానీ డోర్ డోర్కి డబ్బు పింఛన్ వస్తుంది, అమ్మఒడి కానీ ఏదైనా కానీ మంచి చదువులు ఆరోగ్యశ్రీ ఇవన్నీ బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకే మంచి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబుని గతంలో ప్రభుత్వంలో చూశారు, కనీసం వర్షాలు కూడా కురవాల, అల్లాడిపోయారు. ఈనకొండ నుంచి తొడాల దేశానికి వచ్చేవాళ్ళు ఇక్కడ గుంటూరు రైల్లో, ఆ రోజు అన్నం లేక అల్లాడిపోయి వాళ్ళకి ఇంకొక కేజీ 2 కేజీలు కలిపించేవాళ్ళం మేము తొడాలు తీస్తుంటే. అలాగ పచ్చులు కూడా అల్లాడిపోయినాయి నీళ్ళు లేక. చంద్రబాబు మాట అయితే నమ్మట్లేదండి, ఎన్ని పథకాలు పెట్టినా కానీ. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? లేదు, అభివృద్ధి ఉందండి, కరోనా వచ్చింది 2 సంవత్సరాలు, ఆయన ఇళ్ళని కాపాడుకుంటాం సరిపోయింది. అభివృద్ధి అంటే ఒక్కసారి ఎట్ట చేస్తాడు చంద్రబాబు? ఏం చేశాడండి, దోచుకుంటాం దాచుకుంటాం తప్పితే ఏమీ చేయలేదు. చెట్టు నీరు అని పెట్టాడు, దొడ్లు కట్టకుండానే డబ్బులన్నీ సెలక్షన్ చేసుకున్నాడు, ఇది ఆయన చేసిన పని. అయితే ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గంలో సంబంధించింది, అయితే ఇక్కడ ఇటుపక్క కూటమి అభ్యర్థి మాధవి గారు నిలబడ్డారు, ఇటుపక్క వైసీపీ అభ్యర్థి రజనీ గారు నిలబడ్డారు, వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది ఇక్కడ? వీళ్ళు ఎంత మంది యాగమైనా కానీ ఏమీ కాదండి, వైసీపీ జెండా లేచిద్ది సమస్య లేదు. రజనీ గారి మీద పెమ్మసాని గారు కానీ ఇటుపక్క మాధవి గారు కానీ చాలా ఆరోపణలు చేస్తున్నారు, ఎన్ని ఆరోపణలు చేసినా తట్టుకోలేరు వీళ్ళు. వీళ్ళు చెప్పుకుంటానికి బాగుంటాయి కానీ మాటలు చేయలేరు కదా, చెప్పుకుంటానికి వినటానికి బాగుంటాయి, అయ్యి చేసే ఏం లేవు. రజనీ గారు గెలిచిద్ది సమస్య లేదు, జగన్ గారు సీఎం అవుతారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు గుంటూరు 2 అనేది టీడీపీ కంచుకోట అనేది కంచుకోటను బద్దల కొట్టిద్దండి రజనీ గారు వచ్చింది కాబట్టి. అంటే ఇప్పటి వరకు అభ్యర్థులు ఎవరు లేరనేసా లేదంటే ఏంటి అంటే వాళ్ళు అట్టా సాగిపోతా ఉంది, కాకపోతే రజనీ గారిని తీసుకొచ్చి ప్రత్యేకంగా వేసింది, అందుకే ఈ కంచుకోటను బద్దలు కొట్టాలనే ప్లాన్ తోటే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏముండదు, కంచుకోటని బద్దలు కొడతారు, రజనీ గారు గెలిచిద్ది, జగన్ గారు సీఎం అవుతారు. వీళ్ళు అనుకుంటమే కానీ అంత ఏమీ ఈజీ కాదు.